అందరికీ నమస్కారం, శుభోదయం, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ జూలై 1st మండే, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం. అందుకంటే ముందు హైదరాబాద్లో ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ ఈ నెల 21వ తారీఖున, ఇక్కడ నుంచి 20 రోజుల తర్వాత మనం కార్యక్రమాన్ని మళ్ళీ హైదరాబాద్లో ఏర్పాటు చేసుకుంటున్నాము. సో అనేక అంశాలు ఈసారి, అంటే ఎప్పటికప్పుడు మార్కెట్స్లో కొత్త అంశాలు, కొత్త విషయాలు ఉంటాయి, ఎప్పటికప్పుడు మనం ఎక్విప్ అవుతూ ఉండాలి. కాబట్టి సంవత్సరంలో అట్లీస్ట్ 1 or 2 times మీరు కార్యక్రమాలకు హాజరయ్యే ప్రయత్నం చేయండి. ఇట్స్ యువర్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఇక్కడ పెట్టే ఈ 2,500 ఫీజు అనేది కంటే మీరు ఇక్కడ పెట్టే ఒక రోజు పాటు పెట్టేది మీ ఇన్వెస్ట్మెంట్. అంటే మీరు 5 లక్షల 10 లక్షల మీరు ఎంతైనా ఇన్వెస్ట్ చేయండి, చిన్న ఇన్వెస్ట్ అయినా పెద్ద ఇన్వెస్ట్ అయినా సరే, ఎప్పటికప్పుడు మార్కెట్లో జరుగుతున్న అంశాలని మీరు తెలుసుకోవడానికి, ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు ఎక్విప్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అవుతుందని మీరు ఎలాంటి సందేహం లేదు. సో కొత్తగా వచ్చేవాళ్ళైనా, ఆల్రెడీ మార్కెట్లో ఉన్నవాళ్ళైనా, ప్రతి ఒక్కరికి ఉపయుక్తంగా ఉంటుంది ఈ ప్రోగ్రామ్. 21వ తారీఖున డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ నెంబర్ల కింద వాట్సాప్, మీరు వాట్సాప్ హాయ్ చెప్పినా మీకు వివరాలు తెలుస్తాయి. లేదంటే ఈరోజు సాయంత్రానికల్లా ప్రాఫిట్ మాస్టర్ వెబ్సైట్లో కూడా వివరాలన్నీ కూడా పొందుపరుస్తాం. 21వ తారీఖున ఇంజనీర్స్ భవన్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇంకా ఇంటర్నేషనల్ మార్కెట్స్ పరంగా ఒకసారి మనం చూస్తే, కాస్పీ ఒక్కటి కొద్దిగా బలహీనంగా మనకు కనిపిస్తుంది. నికాయ్, హాంకాంగ్, షాంఘై అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో మన మార్కెట్స్ కూడా కొద్దిగా ఫ్లాట్ టు పాజిటివ్ బయాస్ అయితే మార్కెట్స్లో కనిపిస్తుంది. ఏషియన్ మార్కెట్స్ మిక్స్డ్ యాజ్ చైనా మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రాక్ట్స్ అగైన్ జపాన్ బిజినెస్ కాన్ఫిడెన్స్ అట్ 2-year high. సో అది ఇంటర్నేషనల్ మార్కెట్స్ పరంగా. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనత మనం చూసాము. ఆయిల్ $85 దగ్గర ట్రేడ్ అవుతుంది, గోల్డ్ $2,337 దగ్గర ట్రేడ్ అవుతుంది. మన మార్కెట్స్ పరంగా ఒకసారి చూసినట్టయితే ఈ వారం మనకి కొన్ని అప్డేట్స్ కనిపిస్తున్నాయి. లైక్ ఈ వారంలో మనకి US అండ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ PMI డేటా కూడా రాబోతుంది, దానితో ఫెడ్ చీఫ్ స్పీచ్ కూడా ఉండబోతోంది. సో ఇవన్నీ కూడా కొద్దిగా మార్కెట్స్కి ప్రధానమైన అంశాలుగా ఉన్నాయి. ఇక బడ్జెట్ అనేది మేబీ ఒక నాన్ ఈవెంట్లో ఉండబోతుంది, ఎందుకంటే బడ్జెట్ ఆల్రెడీ మార్కెట్స్ ఈ పాటికి, ఒకప్పుడు ఏంటంటే బడ్జెట్లో మాత్రమే ప్రకటనలు ఉండేవి, ఇప్పుడు అలా కాకుండా మోస్ట్లీ మినిస్ట్రీస్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ అయిపోయి ఇండిపెండెంట్ ఇండివిజువల్ అయిపోయాయి. ఎక్కడికక్కడ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కానీ, లేదంటే మేజర్ ప్రకటనలకు సంబంధించి అప్డేట్స్ ముందే వచ్చేస్తున్నాయి. సో బడ్జెట్ అనేది కేవలం ఒక నాన్ ఈవెంట్ అయిపోయి, కేవలం అది ఆస్తి అప్పుల పట్టిక సభకు సమర్పించడం మాత్రమే అయిపోయింది. కాబట్టి మేబీ పెద్ద పాత్ బ్రేకింగ్ సినారియో ఉండే అవకాశం ఏమి మనకి కనిపించట్లేదు బడ్జెట్ వల్ల. అందువల్లే మనం బడ్జెట్ని కూడా పెద్దగా కన్సిడరేషన్లోకి తీసుకోకుండా కార్యక్రమాన్ని 21వ తారీఖున మనం ఏర్పాటు చేసుకున్నాము. ఫ్లోస్ పరంగా చూస్తేనేమో ఫ్రైడే రోజున 23 కోట్ల రూపాయలు వర్త్ ఆఫ్ నెట్ బయర్స్గా ఉన్నారు FIIs. 6,658 crores వర్త్ బయర్స్గా ఉన్నారు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా. ఇంకోటి ఏంటంటే డెరివేటివ్ సెగ్మెంట్లో లాంగ్ ఉన్నారు, మోస్ట్లీ 5:1 లాంగ్ రేషియోలో ఉన్నారు. లాంగ్ షార్ట్ రేషియో పరంగా చూస్తే సో లాంగ్స్కి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దానికి తోడు FIIs నెట్ బాట్ ఇండెక్స్ ఫ్యూచర్స్ ఫర్ ద 15th straight day. శుక్రవారంతో చూస్తే వరుసగా 15వ రోజు కూడా ఇండెక్స్ ఫ్యూచర్స్ బయింగ్ స్ట్రాటజీలోనే, బయింగ్ మూలోనే ఉన్నారని బట్టి చూస్తే మనకి కొద్దిగా సెంటిమెంట్ యాజ్ ఆఫ్ నో ఇంకా అండర్లయింగ్ పాజిటివ్గానే ఉంది అనేందుకు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇంకా స్టాక్స్ పరంగా ఒకసారి చూస్తే JSW ఇన్ఫ్రా వాళ్ళ తాజ్పూర్ డీప్ సీ వెస్ట్ బెంగాల్లో ఉన్న ప్రాజెక్ట్ మీద ఇంకా స్టిల్ వాళ్ళకు హోప్స్ ఉన్నాయి. సో మళ్ళీ తమ స్ట్రాటజీని రీఎవాల్యుయేట్ చేసి కొనుగోలు చేయడానికి, దాన్ని కైవసం చేసుకోవడానికి JSW ఇన్ఫ్రా ప్రయత్నాలు చేస్తుంది. సో పోర్ట్ స్పేస్లో, లాజిస్టిక్స్ స్పేస్లో JSW ఇన్ఫ్రా అండ్ అదాని పోర్ట్స్ రెండు తలపడుతున్నాయి. రెండు కంపెనీస్ మంచి కంపెనీస్, బట్ అదానికి ఉన్న కొద్దిగా రిమార్క్స్ పక్కన పెడితే ఈ రెండు కంపెనీస్ లీడర్షిప్ పాత్ర పోషించే అవకాశం ఉంది ఇన్ఫ్రా, పోర్ట్స్, లాజిస్టిక్స్ స్పేస్లో. స్టాన్లీ లైఫ్ సైన్సెస్లో మోర్గాన్ స్టాన్లీ దాదాపు 17 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ షేర్స్ కొనుగోలు చేసింది. సమ్హి హోటల్స్లో మోర్గాన్ స్టాన్లీ అండ్ అబుదాబీ రెండు మళ్ళీ స్టాక్స్ కొనుగోలు చేశాయి. ఇరిడా 9,136 crores షేర్స్ని, లోన్స్ని శాంక్షన్ చేసినట్టు వెల్లడించింది. సిగ్నేచర్ గ్లోబల్ టైటానియం SPR అన్న కంపెనీతో
2700 crores ఆఫ్ వర్త్ సేల్స్ని బ్యాక్ చేసింది. స్పందన స్ఫూర్తిలో పద్మజ గంగిరెడ్డి అవుట్ గోయింగ్ ప్రమోటర్ తన ప్రమోటర్ క్లాసిఫికేషన్ నుంచి పబ్లిక్ క్లాసిఫికేషన్ మార్చాలని చెప్పి కంపెనీని కోరారు. జేడస్ లైఫ్ సైన్సెస్ హ్యాజ్ పార్ట్నర్ విత్ డాక్టర్ రెడ్డీస్ టు కో మార్కెట్ పెర్టుజుమాబ్ బయోసిమిలర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్. సో బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఏదైతే డ్రగ్ ఉంటుందో దాన్ని కో మార్కెట్ చేసేందుకు జేడస్ లైఫ్ డాక్టర్ రెడ్డీస్తో ఒప్పందం కుదుర్చుకుంది. గెయిల్ హ్యాజ్ అడ్వాన్స్డ్ ఇట్స్ నెట్ జీరో టార్గెట్ ఫర్ స్కోప్ 1 అండ్ స్కోప్ 2 GHG ఎమిషన్స్. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓకే, ఆర్చిడ్ ఫార్మాసా, ఓకే, ఇవన్నీ పెద్ద ఇంకా స్పెసిఫిక్గా లేకపోయినప్పటికీ. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇట్స్ టాక్సింగ్ టైమ్స్ ఫర్ పోల్ బాండ్ బయర్స్ ఆఫ్టర్ సీస్ ఫిబ్రవరి వర్డిక్ట్. ఇంకా ఎవరైతే ఎలక్ట్రల్ బాండ్స్ కింద ప్రభుత్వాలకు అప్పుడు డబ్బులు ఇచ్చారో వాళ్ళకి టాక్సింగ్ టైం. అండ్ టీమిండియా విన్స్ $1 billion సో కప్ గెలిచిన తర్వాత వాళ్ళ బ్రాండ్ వాల్యూ, బ్రాండ్ పొజిషనింగ్ పెరిగింది 50 నుంచి 100% మేర వాళ్ళ వాల్యుయేషన్స్ పెరిగాయి అన్నట్టుగా కూడా ఒక అప్డేట్. అండ్ ఓకే, నిఫ్టీ రైట్స్ విత్ బుల్స్ కెన్ హిట్ 24,600. సో అండర్ కరెంట్ అయితే స్ట్రాంగ్ ఉంది, స్టెరాయిడ్స్తో బుల్స్ దూసుకెళ్తున్నాయి. ఏమాత్రం ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా ఎక్కడ వెనక్కి తగ్గే ఆలోచన ఏమీ బుల్స్కి కనిపించట్లేదు. బట్ మార్కెట్ స్పైకి వెళ్తున్నప్పుడల్లా మనం జాగ్రత్త పడుతూ ఉండాలి. ఎప్పటికైనా సరే మార్కెట్లో మనం ఉండాల్సింది, అగ్రెషన్ పనికిరాదు. కాషియస్ ఆప్టిమిస్టిక్ అప్రోచ్ అనేది మనకి ఎప్పటికైనా అవసరమే మార్కెట్స్లో. సో ఇండెక్స్ సంగతి మనం చూసుకుంటూ ఉండకూడదు. మన స్టాక్స్, మన పోర్ట్ఫోలియో ఏ విధంగా ఉంది, సో అవి ప్రాఫిట్స్లో ఉన్నాయా, ఎంత ప్రాఫిట్స్లో ఉన్నాయి, ఆ ప్రాఫిట్స్ని ఏ మేరకు మనం ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలన్న అంశాలనే మనం యాక్టివ్ ఇన్వెస్టర్గా ఉండాలి. ఒకప్పుడులాగా ఇన్వెస్ట్ చేసి మర్చిపోయే పరిస్థితి లేదన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. యాక్సిస్ సెక్యూరిటీస్ ఇఫ్ నిఫ్టీ బ్రేక్స్ బిలో 23,900 కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ ఉండొచ్చు, కానీ అదర్ దాన్ దట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనేది యాక్సిస్ సెక్యూరిటీస్ చెప్తున్నమాట. సో బుల్లిష్ బయాస్ ఉన్న వాటిలో రిలయన్స్, ఐసీఐసీ బ్యాంక్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, గ్రాసిమ్, ప్రజ్, బయోకాన్, అపోలో టైర్స్, టాటా మోటార్స్, బిఎల్ ఇవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్ మొమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి సూచిస్తుంది. ఇక శామ్కో సెక్యూరిటీస్ టార్గెట్ ఇది, వీళ్ళు మెయిన్గా బై అండ్ డిప్స్ అని చెప్పి సూచిస్తున్నారు. మిడ్ క్యాప్లో కేపీఐటీ టెక్, గల్ఫ్ ఆయిల్, సిఈ ఇన్ఫోసిస్టమ్స్ అండ్ మహీంద్రా లాజిస్టిక్స్ని లాంగ్ టర్మ్ కోసం, షార్ట్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చని చెప్పి. అండ్ జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏమో పిఎస్యూస్ అండ్ ఫార్మా మీద పాజిటివ్గా ఉన్నారు. సిప్లాని 1480 దగ్గర బై చేసి 1465 దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చని చెప్పి, టాటా మోటార్స్ అండ్ 990 దగ్గర బై చేసి 948 స్టాప్ లాస్ పెట్టుకోవచ్చని చెప్పి జేఎం ఫైనాన్షియల్ సూచిస్తుంది. వాల్యుయేషన్స్ ఆఫ్ సమ్ ఇన్ఫ్రా స్టాక్స్ అట్ 6-8 హై లెవెల్స్. 2006-2008 పీక్ బుల్రన్ ఎప్పుడైతే మనం చూసామో ఇన్ఫ్రాస్కి ఒక స్వర్ణయుగం లాంటిది. సో అలాంటి పరిస్థితి మళ్ళీ కొన్ని ఇన్ఫ్రా స్టాక్స్లో కనిపిస్తోంది అన్నట్టుగా కూడా ఇక్కడ ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ చెప్తోంది. సో ఇలాంటి వాటిల్లో కొద్దిగా మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కూడా ఉండాలి. అకార్డింగ్ టు ద బోక్రేజ్ ద ప్రొజెక్టెడ్ పీ ఏ పాపులర్ వాల్యుయేషన్ మెజర్ ఆఫ్ సమ్ కంపెనీస్ సచ్ యాజ్ కేఎన్ఆర్, హెచ్జీ, పవర్ మెక్ అండ్ ఎన్సీసీ 19-20 టైమ్స్ ద యావరేజ్ లెవెల్ సీన్ ఇన్ 2006-2008. సో హై పీఈ దగ్గర ఉన్నప్పుడు కొద్దిగా వార్నింగ్ సైన్ లాంటిది అని చెప్పి ఐఎఫ్ఎల్ సూచిస్తోంది. ఫర్ పీపుల్స్ మ్యాన్ సెట్టి ద ఛాలెంజ్ ఈస్ టు టేక్ హై ఫ్లయింగ్ ఎస్బీఐ టు న్యూయర్ హైస్. ఇక్కడ తెలుగువారు చెల్లా శ్రీనివాసులు శెట్టి గారు ఎస్బీఐ చైర్మన్ డెసిగ్నేట్, ఆయన చైర్మన్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. చాలా సాఫ్ట్ స్పోకెన్ అండ్ 1988 ప్రొబేషనరీ ఆఫీసర్గా ఎస్బీఐలోకి అడుగుపెట్టిన ఆయన అనేక విభాగాల్లో తన సత్తాను చూపించి ఇప్పుడు చైర్మన్ పదవికి ఆయన చేపట్టబోతున్నారు. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీక్ రేంజ్లో ఉంది, దాన్ని మరింత పైకి తీసుకెళ్ళడానికి చాలా స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఖరా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆయన టైంలో స్టాక్ని విపరీతమైన జంప్ మనం చూసాం, దాదాపు 4-5 రెట్లు స్టాక్ అయితే జంప్ తీసుకుంది. తర్వాత ఇప్పుడు ఈయన బాధ్యత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయి మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అనేక మార్పులు తీసుకొచ్చారు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో. ఎందుకంటే దాదాపు 25% మార్కెట్ షేర్ ఉంది కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒక డైరెక్షనల్ మూవ్గా కనిపిస్తుంది, అటు ప్రైవేట్కైనా పిఎస్యూస్కైనా. సో ఈయన మీద ఆశలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. ఫ్రెష్ క్యాపిటల్ రైజ్డ్ బై ఐపీఓ సర్జెస్ టు ఏ 9-year హై, హింట్స్ ఏ ప్రైవేట్ క్యాప్స్ రివైవల్. ఇక్కడ ఐపీఓస్ ద్వారా నిధుల సమీకరణ
గరిష్ట స్థాయికి చేరింది. ఇంకా ప్రైవేట్ క్యాపెక్స్ కూడా మెరుగ్గా ఉండొచ్చు అన్నది కూడా ఒక అంచనా. జొమాటోకి కర్ణాటక నుంచి 9.5 కోట్ల రూపాయల జిఎస్టీ ట్యాక్స్ నోటీస్ వచ్చింది. ఇండియన్స్ స్పెండ్ ట్వైజ్ ఆన్ వెడ్డింగ్ దాన్ ఎడ్యుకేషన్. ఇది మన దౌర్భాగ్య పరిస్థితి. చదువు కంటే ఆడంబరాలకి ఎక్కువగా ఖర్చు పెడుతున్నాము, వెడ్డింగ్స్ కోసం ఖర్చు పెడుతున్నాము అనేది జెఫ్రీస్ రిపోర్ట్. ఇంకా డీటెయిల్డ్గా చదవలేదు, బట్ సమూహ హెడ్డింగ్ చూస్తేనే కొద్దిగా డిస్టర్బింగ్గా కనిపిస్తుంది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో నాట్ జస్ట్ చైనా, ఆల్ పిఎల్ఐ లెడ్ వీసాస్ బీయింగ్ ఫస్ట్ ట్రాక్డ్. గోయల్ చెప్తున్నారు 100-డే అజెండా ఏ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఇండియా టేక్స్ ఇట్ ఫస్ట్ స్టెప్స్ టు మీట్ 2070 నెట్ జీరో గోల్. సో ఫస్ట్ పేజ్ అంశాలు. అండ్ ఈజ్ ఇట్ వైస్ టు బుక్ ప్రాఫిట్స్ ఇన్ నిఫ్టీ 50 మిడ్ క్యాప్ సెలెక్ట్ వాట్ అనలిస్ట్. ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, ఎందుకంటే ఓవర్ బాట్ జోన్లో మార్కెట్స్ ఉన్నాయని చెప్పి నిఫ్టీ 50 టెక్నికల్ ఇండికేటర్స్ పరంగా చూస్తే ఆర్ఎస్ఐ అయినా ఎంఎస్సిడి అయినా స్టకాటిక్స్ ఏది చూసినా కూడా కొద్దిగా ఓవర్ బాట్ జోన్లో ఉంది కాబట్టి మేబీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లాంటి సినారీ కూడా రావచ్చేమో అన్నది ఒక కొంతమంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అంచనా. మార్కెట్ స్టీమ్ రోల్స్ అహెడ్, సెన్సెక్స్ నిఫ్టీ సర్జ్ టువర్డ్స్ రికార్డ్ పీక్స్. కాబట్టి ఎంక్యూర్ 25% దాకా గ్రే మార్కెట్లో ప్రీమియం రన్ అవుతుంది అన్నట్టుగా కూడా ఒక సంకేతం. ప్రిన్స్ పైప్స్ లోయర్ లెవెల్స్ నుంచి 18% మేర పెరిగింది, దీనికి బై రేటింగ్ ఇస్తూ 830 రూపీస్ దాకా టార్గెట్ ప్రైజ్ ఇస్తుంది నువామా. జూబిలెంట్ టు డెలివర్ ఎక్స్ట్రా చీజ్ అండ్ వాల్యూ విత్ స్లైస్ ఆఫ్ పిజ్జా రికవరీ. సో ఈ పిజ్జా రికవరీ జరుగుతోంది, ఈ బర్గర్తో పోలిస్తే సేల్స్ పెరుగుతున్నాయి, బట్ 480 నుంచి 500 రూపీస్ దాకా మాత్రమే టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు జూబిలెంట్కి మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.